హాయ్ యుయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను చెప్పబోయే విషయం అంటే మీరు తప్పక నమ్ముతారు మరి హనుమాన్ ఇంకా ఈ భూమిపై బ్రతికే ఉన్నాడు అని పురాణాల ప్రకారం హనుమాన్ ఇంకా అమరత్వం పొంది ఉన్నట్లు ఈ భూమిపై హనుమాన్ అజ్ఞాత రూపంలో తిరుగుతున్నట్లు చెప్తున్నారు ఈ భూమిపై హనుమాన్ బ్రతికే ఉన్నట్లు చాలా విషయాలు నిరూపిస్తున్నాయి కూడా ఈ విధమైన మందిరాలు చాలా ఉన్నాయి అందులో ఒకటే ఉత్తరప్రదేశ్లోని బిల్వా హవీర్ మందిర్ ఈ మందిరంలో రామనామం చదువుతున్న శబ్దం వినిపిస్తున్నట్లు చెప్తారు ఈ ఆలయంలో జాగృతి రూపంలో హనుమాన్ మంత్రం జపిస్తున్నట్లు చెబుతారు ఈ మందిరం దూర ప్రాంతాల వరకు ప్రసిద్ధి చెందింది అయితే ఈ మంత్ర దర్శనానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తారు యమునా తీరంలో ఉన్న మందిరంలో పూజా అర్చనలు చేయడానికి చాలామంది దర్శనం చేసుకుంటారు మనం కూడా ధ్యాస పెట్టి ధ్యానముద్రలో ఉండి వింటే గనక హనుమాన్ శ్వాస శబ్దం వినిపిస్తుంది ఈ శ్వాస శబ్దంతో పాటు రామ్ రామ్ అనే మంత్రం కూడా వినిపిస్తుంది ఈ మందిరంలో హనుమాన్ పడుకున్న అవస్థలో దర్శనమిస్తాడు అయితే దక్షిణ దిశగా దర్శనమిస్తాడు ఈ మందిరంలో హనుమాన్కి సమర్పించిన ప్రసాదాన్ని హనుమాన్ సేవిస్తాడు మనం ఏం సమర్పించినా సూక్ష్మ రూపంలో హనుమాన్ సేవిస్తాడు దాన్ని ఈ మందిరంలో తయారు చేసిన లడ్డు హనుమాన్ మూతికి ఉంచినట్లయితే కొంత సమయంలో మూతికి ఉన్న లడ్డు మాయమైపోతుంది మరి లక్ష్మణుడి ప్రాణాలు రక్షించడానికి హనుమాన్ బిల్వ మహావీర్ రూపంలో భక్తుల యొక్క అసాధ్య రూపాన్ని దాల్చి వారి కష్టాలను దూరం చేస్తాడు అలాగే ఈ ఆలయంలో రోగాలకు విముక్తి లభిస్తుందని కూడా నమ్ముతారు అయితే ఈ మందిరంలో ఏడు వందల ఏళ్లుగా హనుమాన్ ఈ జపావస్థలో ఉన్నట్లు చెబుతున్నారు స్వచ్ఛమైన మనస్సుతో ఏం కోరిన హనుమాన్ నెరవేరుస్తాడని నమ్ముతారు మరి హనుమాన్ స్వయంగా వెలిసినట్లు చెబుతారు ఈ మందిరాన్ని తప్పక దర్శించండి హనుమాన్ కృపకు పాత్రలు కండి ఇది ఉత్తరప్రదేశ్లోని బిల్వా హవీర్ మందిర్ సో గుర్తుపెట్టుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయం మాకు తెలుపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ అప్డేట్స్ కోసం మా చేయండి